एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो नेनु करीम नगर लो उन्ना फेमस प्लेसेस विनायकुल्नी मीकु चूपिस्तानु। फेमस प्लेसेस काकुंडा चिन्न चिन्न गल्लीलो उन्ना विनायकुल्नी कूडा चूपिस्तानु। ए विधंगा डेकोरेट चेशारु, एलांटि स्पेशल गा उन्ना विनायकुल्नी तीसुकोच्चारु अन्नी कूडा वीडियोलो चूपिस्तानु। एंड वरकु मात्रं चूडंडि। सो करीम नगर लोनी फेमस प्लेसेस मुंदुगा मीकु चूपिस्तुन्नानु। इदि करीम नगर लोनी शास्त्री रोड लो उन्ना विनायकुडु। सो ఈ వినాయకుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ సైజులో ఉన్న వినాయకుడు అండ్ సేమ్ వినాయకుడిని తీసుకొస్తారు. చెవులు ఊగుతూ అండ్ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న వినాయకుడు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది భక్తుల్ని. సో ఇక్కడి శాస్త్రిలోని వినాయకుడి యొక్క స్పెషాలిటీ ఇది. సో చాలామంది భక్తులు ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కరీంనగర్ అనగానే ముందుగా గుర్తొచ్చే మెయిన్ ప్లేస్ టవర్ సర్కిల్. సో ఈ టవర్ సర్కిల్లోని వినాయకుడు ఇప్పుడు మనం చూద్దాం. ఎవ్రీ ఇయర్ కూడా క్లాక్ టవర్ చూస్తున్నారు కదా, సో క్లాక్ టవర్ ఉన్న హైట్లో డెకరేట్ చేస్తారు. కాకపోతే కరోనా కారణంగా సో డెకరేట్ చేయడం కాస్త తగ్గించారు. కానీ ఎవ్రీ ఇయర్ ఇలాంటి సేమ్ కర్టెన్ కలర్స్తోనే డెకరేట్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తున్నది టవర్ సర్కిల్లోని వినాయకుడు. చాలామంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఈ వినాయకుడి దగ్గర రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ట్రాఫిక్ జామ్ కూడా చాలా అవుతుంది. సో ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకోసమే మేము చాలా దూరం నుండి ఈ వీడియోని తీశాను. సో వెళ్ళడానికి చాలా టైం పట్టింది దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ చాలామంది కూడా చందాలు చదివించడము అనేది జరుగుతుంది. ఇక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అయిన కరీంనగర్లో గంజ్. సో ఈ గంజ్లో స్పెషాలిటీ ఏంటంటే, వినాయకుడు చిన్నగానే ఉంటుంది, కాకపోతే డెకరేట్ చేయడం మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. చూస్తున్నారు కదా డోర్స్ కానీ అండ్ సైడ్ బాల్స్ లైటింగ్ బాల్స్ కానీ, సో ఏ విధంగా డెకరేట్ చేస్తారో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి లుకింగ్ మాత్రం ఒక గ్రాండ్ టెంపుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడి స్పెషాలిటీ ఈ గంజ్ యొక్క వినాయకుడి స్పెషాలిటీ. సో చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత చిన్నగా ఉన్నాడో. సో మనం దూరం నుండి చూస్తే వినాయకుడి సైజు పెద్దగా ఉందని అనిపిస్తుంది, కానీ సో ఆ డెకరేట్ చేయడం మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ప్లేస్, చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దీనికి ఆపోజిట్గానే ఇక్కడ ఈసారి ఈ ఇయర్ ఇలా కొత్తగా ఏర్పాటు చేశారు. సో పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇది బోయవాడ. కరీంనగర్లో ఫోర్త్ ఫేమస్ ప్లేస్ బోయవాడలోని వినాయకుడు ఆకులో ఉన్నట్టు ఉంది. అండ్ ఇవన్నీ కూడా కరీంనగర్లోని చిన్న చిన్న గల్లీలో ఉన్న వినాయకులు, కానీ ఇక్కడ కూడా డెకరేట్ చాలా బాగా చేశారు. చూడండి, వినాయకుడి ముందు ఇలా లింగం పెట్టి సో పైన స్నేక్ సో వాటర్ పోస్తున్నట్టు. సో కొంచెం క్రియేటివిటీగా ఇక్కడ వినాయకుడు ఉంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు చూపించడానికి తీశాను. సో గ్లాసెస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, లుకింగ్ కూడా పింక్ అండ్ క్రీమ్ కర్టెన్స్తో. నెక్స్ట్ ఇది విద్యానగర్. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది. సో వినాయకుడు ముందు పద్మాసనంలో ఉన్న మరో వినాయకుడిని ఉంచి వినాయకుడు ముందు సో రెండు తాబేళ్లను ఉంచడం జరిగింది. వచ్చిన భక్తులకి ఈ తాబేళ్లు మాత్రం చాలా టైం పాస్ అండ్ చాలా కన్వీన్ చేస్తున్నాయి. ఇది మా విద్యానగర్ గల్లీలోని వినాయకుడు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్.